అంశంపై చర్చ కొనసాగుతుంది. గాంధీజీ కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యానికి పేరెన్నికైనటువంటి గ్రామ పంచాయతీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యమైపోయింది. స్వయంగా మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కర్పా విలేజ్ లో ఈస్ట్ గోదావరి జిల్లాలోని కర్పా విలేజ్ లో గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు. అయితే వ్యవస్థకు సంబంధించి సరైనటువంటి నిధులు అరకొరగా ఉండడమే కాకుండా గ్రామ పంచాయతీలు గ్రామ స్వరాజ్యానికి ఎంతో పేరెన్నికైనటువంటి ఈ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం జరిగిందనేటటువంటి అభియోగం కూడా కొనసాగుతుంది. అసలు వాస్తవానికి గ్రామ సచివాలయంతో గ్రామ స్వరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తుందా లేదు అంటనంటే గ్రామ పంచాయతీ వ్యవస్థపైన ఇది గొడ్డలి పెట్టుగా మారుతుందా అనేటటువంటి అంశం చర్చలోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 21,000 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 27,800 గ్రామాలు కవర్ అవుతున్నాయి. 27,800 గ్రామాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం సుమారు 11,000 చిల్లల గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి పాలనా వ్యవస్థను డిసెంట్రలైజ్ చేస్తామనేటటువంటి అంశాన్ని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ నిర్లక్ష్య నిర్లిప్త వైఖరి కారణంగా ఈ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యంగా మారింది. ఈరోజు ప్రభుత్వానికే మోయలేని భారంగా మారింది. ప్రభుత్వ వ్యవస్థలను పూర్తిగా శాసించే విధంగా మారింది. గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి డేటా చోరీతో సగటు వ్యక్తులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. మీకు ఈ పథకాలు వచ్చాయి, ఈ సంక్షేమ పథకాలు వచ్చాయి, ఆ సంక్షేమ పథకాలు వచ్చాయని చెప్పి ఓటీపీలను తస్కరించి సైబర్ నేరగాళ్ళు గ్రామ సచివాలయాల వేదికగా వాళ్ళ ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. మరోపక్క వాలంటీర్ల ఆగడాలపై జనసేనాని పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మనందరికీ తెలిసిందే. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులగణన కార్యక్రమానికి వెళ్తుంది. నవంబర్ 21వ తేదీ నుండి కులగణన కార్యక్రమం కొనసాగించేటటువంటి అవకాశం ఉంది. గ్రామ సచివాలయాలపై అభియోగాలు ఉన్నాయి, గ్రామ వాలంటీర్లపై అభియోగాలు ఉన్నాయి. ఈ పరిస్థితులలో ప్రతిష్టాత్మకమైనటువంటి కులగణన కార్యక్రమం ఎట్లా కొనసాగుతుంది అనేటటువంటి ప్రశ్న అందరినీ వేధిస్తుంది. ఈరోజు ప్రైమ్ టైం డిబేట్లో మనతో పాటు రవికిరణ్ పెద్దిరెడ్డి గారు, సీనియర్ బీజేపీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. దాసరి కిరణ్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. థర్డ్ పార్టీ చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. రవికిరణ్ గారు, మొదటగా ప్రారంభిద్దాం. కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, గత కొంతకాలంగా 5 దశాబ్దాల నుండి గ్రామ పంచాయతీల అభివృద్ధి గురించి, గ్రామ స్వరాజ్యం గురించి ప్రధానమంత్రి ఎవరైనా కానీ గ్రామ స్వరాజ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టుగా ఎప్పుడూ ఎక్కడ వ్యవహరించలేదు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా గ్రామ పంచాయతీలకు పార్లర్ వ్యవస్థను మహారాష్ట్రలో తీసుకొచ్చారు, అక్కడ ఫెయిల్యూర్ అయింది. బీహార్లో కొన్ని ప్రాంతాలలో ప్రయత్నం చేశారు, అక్కడ ఫెయిల్యూర్ అయింది. ఆ ఫెయిల్యూర్ మోడల్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ అంచనలతోని ప్రజల ముందుకు తీసుకొచ్చిందంటారు? తోటి ప్యానలిస్టులకి, ప్రేమ ఎన్వేషకులకి శుభ సాయంత్రం అండి. అలాగే అందరికి ముందస్తు దీపావళి శుభాకాంక్షలు. ఇప్పుడు ఒకటి మనం ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం గ్రామాలకి స్వయం ప్రతిపత్తి లేదా స్వయం పాలన, సుపరిపాలన అందించడానికి మనం 73వ రాజ్యాంగ సవరణ చేసాం. ఇప్పుడు 1994లో చేసాం. 74వ సవరణ ద్వారా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు దేశంలో 3 అంచెల వ్యవస్థ ఉంది. ఒకటి, గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయి, వార్డు కమిటీ, వార్డ్ మెంబర్ని ఎన్నుకుంటారు, పంచాయతీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ అధ్యక్షుడు మెంబర్స్ ఆధారంగా కమిటీ ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఏమేం చేయాలి, ఏ పనులు చేయాలి, ఎలా అభివృద్ధి చేయాలి వాళ్ళు నిర్ణయించుకుంటారు. వాళ్ళకి నిధులు వస్తాయి, అలాగే ట్యాక్స్లు వస్తాయి, లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పనులు వాటాలు వస్తాయి. సో ఏది ఎలా చేయాలి వాళ్ళకి సిబ్బంది ఉండదు. వాళ్ళకి సిబ్బంది ఎవరు, విలేజ్ సెక్రటరీ, గ్రామ పంచాయతీ కార్యాలయం ఆధారంగా ఈవో ఉంటారు, విలేజ్ సెక్రటరీ ఈవో ఉంటారు. ఈవో ఆధారంగా కొంత సిబ్బంది ఉంటారు, ఆ వర్క్ చేస్తుంది. అలాగే ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రికి ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజలు ఎన్నుకున్నాక ఒక కేబినెట్ ఉంటుంది, కేబినెట్ సమిష్టి నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయాలని చీఫ్ సెక్రటరీ అమలు చేస్తాడు ముందు కదా. అలాగే ప్రధానమంత్రి కేబినెట్ ఉంటారు, కేబినెట్కి ఇలా చేసుకుంటారు. ఇది ఒక 3 అంచెల పరిపాలన వ్యవస్థ.
సుపరిపాలన స్వయం పరిపాలన చేసుకునే విధంగా మనం రాజ్యాంగ సవరణ చేశాం. ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే, ఇప్పుడు మన గ్రామాల్లో మన పంచాయతీ అధ్యక్షులు ఎన్నుకుంటున్నాం, మెంబర్స్ ఎన్నుకుంటున్నాం, వారు కేవలం గ్రామ పంచాయతీ కార్యాలయం వరకే పరిమితమై ఉంటున్నారు. కాకపోతే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్యారలల్ వ్యవస్థ తీసుకొచ్చారు, గ్రామ పంచాయతీ కార్యాలయానికి సంబంధం లేకుండా ఒక ప్యారలల్ వ్యవస్థ, ఏంటిది విలేజ్ సెక్రటేరియట్ అంటున్నారు. ఆ విలేజ్ సెక్రటేరియట్ కే మొత్తం అన్ని పనులు విధులు అన్ని ఇస్తున్నారు. ఫస్ట్ లో ఆయన చెప్పింది ఏంటి, జీవో జీవో నెంబర్ 1160 1907 2009 ఈ జీవో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. జీవో ప్రకారం వాళ్ళు ఏమన్నారంటే, నవరత్నాలు కేవలం నవరత్నాల అమలు కోసమే సచివాలయాలు పెడుతున్నాము అని చెప్పేసి అక్కడ కొంతమంది 11 వివిధ శాఖలు, అది పంచాయతీ కావచ్చు, హోమ్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, యానిమల్ హస్బెండరీ కావచ్చు, ఫిషరీస్ కావచ్చు, 11 వివిధ శాఖల్లో సంబంధించిన వ్యక్తులను అక్కడ పెట్టి ఈ వ్యక్తులకి గ్రామ పంచాయతీకి సంబంధం లేదు, వాళ్ళు పంచాయతీ అధ్యక్షుల కింద రారు. సో ఇప్పుడు పరిపాలన అంతా ఎవరికి షిఫ్ట్ అయింది, విలేజ్ సెక్రటేరియట్ షిఫ్ట్ అయింది. అంటే ఇప్పుడు ఎన్నుకోబడినటువంటి పంచాయతీ అధ్యక్షులు, వార్డ్ కమిటీ సభ్యులు డమ్మీ అయిపోయారు కదా, వాళ్ళు చెప్పిన వాళ్ళు వీళ్ళకి రిపోర్ట్ చేయరు. ఏది విలేజ్ సెక్రటరీలు ఉన్నటువంటి ఉద్యోగులు, వీరు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పంచాయతీ అధ్యక్షులు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వార్డు మెంబర్ల యొక్క ఇష్టానుసారం లేకపోతే వారి ప్రజల అభిష్టానుసారం వాళ్ళు పనిచేయరు. ఉదాహరణకి ముఖ్యమంత్రి మనం ఎన్నుకుంటాం, కేబినెట్ ఉండుద్ది, అయితే గవర్నర్ గారు ముఖ్యమంత్రికి కేబినెట్ సంబంధం లేదు, గవర్నరే చీఫ్ సెక్రటరీ హైజాక్ చేసి మొత్తం పాలన చేశారనుకోండి ఎలా ఉంటుంది ముఖ్యమంత్రికి? ముఖ్యమంత్రి కాల్చరు కదా, ఇంకా ముఖ్యమంత్రిని ఎన్నుకుంటాం ఎందుకు? ముఖ్యమంత్రి ఏంటి, ప్రజల యొక్క ఆకాంక్షల అనుగుణంగా ఆయన ఎన్నుకోబడతారు. సో ప్రజల యొక్క ఆకాంక్షల అనుగుణంగా పరిపాలన చేయాలి. సో ఆ వ్యవస్థను హైజాక్ చేస్తే ఎలా ఎంత బాధ కలుగుతుందో అదే విధంగా పంచాయతీల్లో కూడా పంచాయతీ ఎన్నికల ద్వారా ప్రజలు ఎన్నుకున్నటువంటి పంచాయతీ అధ్యక్షులు కావచ్చు, వార్డ్ కమిటీ మెంబర్ కావచ్చు, వారికి ఏ సంబంధం లేకుండా కేవలం గ్రామ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి టీ తాగి పేపర్ చదువుకుని వెళ్ళిపోవడం తప్పితే వాళ్ళకి ఏ పని లేకుండా ప్రజల్లో అసలు ఎందుకు ఎన్నుకోబడ, కనీసం వాళ్ళకి గమాక్షన్ చెల్లుకునే డబ్బులు కూడా లేవు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది నేరుగా గ్రామ పంచాయతీలకి, ఆ నిధులన్నీ హైజాక్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల మా రాష్ట్ర అధ్యక్షులు రాజ్యసభ అధ్యక్షులు వారు పురంధేశ్వరు గారు దీని మీద మేము ధర్నాలు చేసాం, పంచాయతీ అధ్యక్షులు నేను కూడా వెళ్ళాను, బోర్ మనం పిలిపిస్తారు, ఎందుకు ఎన్నుకోనున్నారా, ఎందుకు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నుకోబడ్డాము, ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు, అట్లీస్ట్ గమాక్షను కూడా చెల్లించే హక్కు అధికారం నీకు లేనప్పుడు నువ్వు ఎందుకు ఎన్నుకున్నావు అంటున్నారంటే అని బాధపడుతున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాం, వారు కూడా కమిటీ వచ్చింది, వాళ్ళు తనిఖీలు చేశారు, దీనిలో తప్పులు కనుగొన్నారు, దాన్ని సరిదిద్దాము, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్పారు మీరు చేయకూడదు. సో ఆ వ్యవహారం నడుస్తుంది. ఈ రకంగా పంచాయతీ వ్యవస్థ నీరుగా చేసి ఇది రాజ్యాంగ స్ఫూర్తి విరుద్ధం. మనం అంటాం కాదు శ్రీశైలం గారు, కాగ్ రాజ్యాంగ స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ సిఏజి 2021 నివేదికలో స్పష్టంగా చెప్పింది, గ్రామ ఏదైతే వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయం ఏదైతే మీరు పెట్టారో అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. 73 74 రాజ్యాంగ సంస్కరణ ఏదైతే చేశారో, అమెండ్మెంట్ చేశావో, ఆ స్ఫూర్తి ఉల్లంఘిస్తున్నారు, మీరు చేస్తున్న తప్పు అని కాదు కూడా చెప్పింది. ఈ విషయం ఇప్పుడు కోర్టులో కూడా ఉంది శ్రీశైలం గారు, కోర్టులో కూడా విచారణ జరుగుతుంది. కొసమేరపు ఏంటంటే, ముఖ్యమంత్రి గారు జీవో తెచ్చి అమలు చేశారు కానీ చట్టం ఎక్కడా చేయలేదు. ఆ చట్టం ఎప్పుడు చేశారు, హైకోర్టులో ఈ వ్యాజ్యం వెళ్ళి హైకోర్టు చివాట్లు పెడితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలు చట్టబద్ధత చేస్తామని చెప్పి కేంద్ర సంవత్సరం ఇప్పుడు జూలై 20వ తారీఖు ఏం చెప్పారంటే హైకోర్టుకి, గ్రామ వార్డు సచివాలయ చట్టబద్ధత తెచ్చేందుకు ఓ చట్టాన్ని రూపకల్పన చేస్తున్నాము, దయచేసి మాకు సమయం ఇవ్వండి అని హైకోర్టు అడిగారు. ఆ తర్వాత హైకోర్టు అడిగిన తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు డిసెంబర్ 12 2022 సచివాలయాల చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్, ఆ తర్వాత చట్టం ఎప్పుడు చేశారు, చట్టం 23 మార్చి 2023 చట్టం చేశారు. అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారు. అంటే వీళ్ళు ఒక సచివాలయాల భవనం మొత్తం 15,004 ఉన్నాయండి, 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి రాష్ట్రంలో. మొత్తం నిర్మాణానికి సుమారుగా ఒక్కో దానికి 2 కోట్లు ఫర్నిచర్తో కలిపి వేసుకుంటే సుమారుగా 30,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది. అలాగే ఈ చట్టంలో రాశారు ఈ యొక్క యాన్యువల్ జీతాలు కానీ